నమస్కారం. జ్యోతిర్లింగ పూజ కార్యక్రమానికి స్వాగతం. మీకు ఏ విధమైన సమస్య ఉన్నా బొటని వ్రేలి ముద్ర ద్వారా, పుట్టిన తేదీ ద్వారా పరిష్కారాన్ని చూపబడను. ప్రతి నెల మాస శివరాత్రి రోజున గురుగారి ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాలలో అఘోర పాశుపత హోమాలు నిర్వహించబడతాయి. జ్యోతిర్లింగాలలో పూజలు హోమాలు కేవలం 300 రూపాయలకే జరిపించబడతాయి. పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకునేవారు సువర్ణ ఘంట సన్మానిత పంచశతాధిక ప్రతిష్టాచార్య వాస్తు విద్వాన్ జ్యోతిష బ్రహ్మ ఆగమ విద్యా వాచస్పతి బ్రహ్మశ్రీ మురళీకృష్ణ సింహ గారు వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్న ఫోన్ నంబర్ కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోండి. గురుగారు గురుగారు ముందుగా అసలు పరిక్రమణ యాత్ర అంటే ఏంటి, పరిక్రమణ యాత్ర వివరాలు తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మా, ఈ పరిక్రమణ యాత్ర అనేటటువంటిది పుట్టినటువంటి ప్రతి మానవుడి జన్మ సార్థకత కలిగించుకోవడానికి చాలా విశేషమైనటువంటిది ఈ పరిక్రమణ యాత్ర. ఈ పరిక్రమణ యాత్రలో భాగంగా నవాహ్నీక దీక్షగా 9 రోజుల పాటు ఈ పరిక్రమణ యాత్రని మనం నిర్వహిస్తాం. ఈ యాత్ర ప్రయాణాలతో కలుపుకొని మొత్తం 15 రోజులు పడుతుంది. ఈ 9 రోజులు కూడా నవాహ్నీక దీక్షగా యజ్ఞ యాగాది క్రతువులు, హోమ కార్యక్రమాలు, తదుపరి గంగా స్నాన విధి, గంగా అమ్మవారి యొక్క బంధన పూజా కార్యక్రమం, ఆ గంగాదేవిని తీసుకుని వెళ్ళి రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్రంలో నిక్షిప్తం చేయడం, అక్కడ సైకతలింగార్చన చేసేటటువంటి విధానం, ఆ సైకతలింగార్చన చేసుకొని సైకతలింగానికి అభిషేక కైంకర్యాలు నిర్వహించుకోవడం, తదుపరి ఆ సైకతాన్ని బంధించేసేసి హవన కార్యక్రమం చేసి పూర్ణాహుతి ధారణ చేసి తదుపరి వారణాసి ప్రయాణం సాగిస్తాం. ఆ వారణాసి వెళ్ళి మనం తీసినటువంటి సైకతలింగార్చన చేసినటువంటి సైకతాన్ని తీసుకువెళ్ళి గంగా అమ్మవారి యొక్క సన్నిధిలో నిక్షిప్తం చేస్తాం. ఇట్లా నిక్షిప్తం చేసిన తదుపరి గంగా స్నాన విధి ఆచరించి స్వామివారి యొక్క పూజా కైంకర్యాలన్నింటినీ కూడా పాశుపత అభిషేకాలు, పాశుపత హోమ కార్యక్రమాలు నిర్వహించుకొని తదుపరి యాగ పూర్ణాహుతి సంపూర్ణంగా వారణాసిలో నిర్వహించడం జరుగుతుంది. ఇది 9 రోజుల పాటు జరుగుతుంది. చాలా విశేషమైనటువంటి యాత్ర ఈ పరిక్రమణ యాత్ర. ఈ యాత్రలో పాల్గొనడం ద్వారా మన జన్మ సార్థకత కలుగుతుంది. అప్పటి వరకు మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలితాలు నివృత్తి కలుగుతాయి అనడంలో ఏ విధమైనటువంటి సంశయము కూడా లేదు. అత్యంత మహత్తరమైనటువంటిది ఈ పరిక్రమణ యాత్ర. ఈ యాత్ర ద్వారా అందరూ కూడా ముక్తిని సాధించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యాత్ర. గురుగారు జ్యోతిర్లింగ యాత్ర గురించి తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మ, ఈ జ్యోతిర్లింగ క్షేత్రం అనేటటువంటిది భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకార అమలేశ్వరం అంటూ 12 జ్యోతిర్లింగాలు ఈ యొక్క భారతదేశంలో ఉన్నాయి. మనం గత 18 సంవత్సరాలుగా ఈ 12 జ్యోతిర్లింగాలని నెలకు 1 జ్యోతిర్లింగం చొప్పున దర్శనం చేసుకొని అక్కడ స్వామివారి యొక్క సన్నిధిలో పాశుపత హోమాలు, పాశుపత అభిషేకాలు నిర్వర్తిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే 19వ సంవత్సరం విళంభినామ సంవత్సర ఉగాది నుండి ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 3 జ్యోతిర్లింగాలలో మనం పూజా కార్యక్రమాలు సంపూర్ణం చేసుకున్నాం. 4వ జ్యోతిర్లింగం ఉజ్జయిని జ్యోతిర్లింగంలో 7 అక్టోబర్ హోమ కార్యక్రమము, అభిషేక కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. పాశుపత హోమము, పాశుపత అభిషేకము ఎందుకు చేస్తున్నాము? ఈ పాశుపత హవనం ఈశ్వరుడి చేతిలో ఉండేటటువంటి అస్త్రం ఈ పాశుపతం. ఈ పాశుపతం అనేటటువంటిది మంత్రరూపకంగా మన కష్టాల మీదకి మనం ప్రయోగం చేసినట్లయితే తప్పనిసరిగా దాని నుండి చాలా ఉన్నతమైనటువంటి జీవన విధానానికి మనం బాటలు వేసుకోవచ్చు. అత్యంత ఉన్నతమైనటువంటిది ఈ పాశుపత హవనం అనేటటువంటిది. ఈ పాశుపత హవనాన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మనం నిర్వహించడం జరుగుతుంది. దేనికోసం నిర్వహిస్తాము అని మనం సంశయించుకున్నట్లయితే గనక విద్య కోసం, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం, వ్యవసాయం, వివాహం ఇత్యాదిగా మానవుడికి ఎటువంటి సమస్య అయినా సరే ఆ సమస్యకి పరిష్కారం ఈ జ్యోతిర్లింగ పూజా కార్యక్రమం ద్వారా, ఈ జ్యోతిర్లింగాలలో జరిగే హవన కార్యక్రమం ద్వారా మనం దాన్ని నిర్వర్తించుకోవచ్చు.
దాని నుండి తప్పనిసరిగా మనకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనం తెచ్చుకోవడానికి ఈ జ్యోతిర్లింగ పూజా కార్యక్రమం మనకి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అత్యంత తక్కువగా అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనాలి, అందరూ హోమ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క పూజా కైంకర్య ప్రసాదాన్ని అందరూ అందించాలి అనేటువంటి అందరికీ అందించాలి అనేటటువంటి సదుద్దేశంతో కేవలం 300 రూపాయలకి ఈ పూజా కార్యక్రమాన్ని జ్యోతిర్లింగాలలో చేసి ఆ పూజా కార్యక్రమం చేసిన తదుపరి ప్రసాదాన్ని కొరియర్ ద్వారా కానివ్వండి, పోస్టల్ ద్వారా కానివ్వండి, మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ కార్యక్రమంలో జరిగేటటువంటి పూజా కైంకర్యాల ద్వారా మీకు లభిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించండి. విశేషమైనటువంటి ఫలితాలు ఆ ఈశ్వరుడి యొక్క అనుజ్ఞతోటి మన జీవితంలో మార్పులు తెచ్చుకోవడానికి ఈ జ్యోతిర్లింగ పూజా కార్యక్రమం మనకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. శుభం భవతు. మనస్సంకల్పస్థిరస్తు. గురుగారు, మన పీఠంలో లభించే అద్భుత వస్తువుల వివరాల గురించి తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మ, మన పీఠంలో వివిధ రకాలైనటువంటి అద్భుతమైనటువంటి వస్తువులు, ఇంద్రజాలాలు, తదుపరి శంఖమాలలు, శంఖాలు, రత్నాలు, మణులు ఇత్యాది వస్తువులన్నీ కూడా మన పీఠంలో దొరుకుతాయి. అందులో ఉదాహరణగా మీకు ఇప్పుడు కొన్ని వస్తువులు నేను చూపిస్తాను, చాలా విశేషమైనటువంటివి. ఇది సుజేష్ఠమణి అంటారు దీన్ని. ఈ సుజేష్ఠమణిని మనం కనుక ధారణ చేయాలి అనుకుంటే, వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఈ సుజేష్ఠమణిని ధారణ చేస్తారు. ఇది ఆర్జీఎల్ సర్టిఫికెట్ తోటి, ఇది ఇండియన్ గవర్నమెంట్ ఆదరేజ్డ్ పొందినటువంటి ఒక జమాలజిస్ట్ ద్వారా సర్టిఫికెట్ చేయించి దీన్ని పూర్తిగా సీల్ చేసి మన దగ్గరికి వస్తుంది. ఇది అటువంటి ఉన్నతమైనటువంటి ఈ రత్నాన్ని మనం వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు దీన్ని ధరిస్తారు. దీన్ని ధరించగానే ఫలితం వచ్చేస్తుందా అంటే తప్పనిసరిగా అనుకూలమైన ఫలితం దీన్ని ధరించిన తదుపరి రావడం జరుగుతుంది. దీనికి తోడుగా ఇంకా చేయవలసినటువంటివి కూడా ఉంటాయి. అటువంటి అద్భుతమైనటువంటి వస్తువుల్లో భాగంగా మనకి యంత్రం, ఇది చాలా విశేషమైనటువంటిది. యంత్రం కూడా ఈ రాగితోటి, స్వచ్ఛమైనటువంటి రాగితోటి తయారు చేసినటువంటి యంత్రం ఇది. ఈ యంత్రంలో అష్ట దిక్పాలకులు, నవగ్రహాలందరూ కూడా ఈ యంత్రంలో ఉండడం జరుగుతుంది. ఈ యంత్రానికి మీరు కెమికల్తో తయారు చేసినటువంటి వస్తువులతోటి పూజ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో దీనికి పూజ చేసేటటువంటి వస్తువులను కూడా స్వచ్ఛందంగా పసుపు కొమ్ములు తీసుకొని మనమే వాటిని తయారు చేయడం జరిగింది. పసుపు, కుంకుమ, గంధ సింధూరం, రక్త సింధూరం ఇత్యాది వస్తువులన్నింటిని, 5 రకాల వస్తువులని మనం దీనికి పూజ చేయడానికి వీలుగా మీకు స్వచ్ఛంగా పసుపు కొమ్ములతోటి, కుంకుమరాళ్లతోటి మనమే స్వచ్ఛందంగా వీటిని తయారు చేసి ఈ పూజా కార్యక్రమానికి అవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా దీని ద్వారా మనం నిక్షిప్తం చేయడం జరిగింది. దీనికి పూజా కార్యక్రమం చేయడం, తదుపరి రత్నధారణ చేయాలి, తదుపరి ఈ శంఖమాలను కూడా దీని ద్వారా మనం అందించడం జరుగుతుంది. దీన్ని బదరికావన తులసిమాల అంటారు. దీన్ని ఈ బదరికావనంలో దొరుకుతుంది. బదరికావనం అనేటువంటిది ఎక్కడుంది? బదరీనాథ క్షేత్రం, మనకి హిమాలయాల్లో బదరీనాథ క్షేత్రంలో ఉంది. దాని ద్వారా వచ్చినటువంటిది ఈ యొక్క మాల. అక్కడ నుంచి దీన్ని తీసుకొని వచ్చి మనం ఒక మంత్రాన్ని వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వారికి ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ జపమాలతోటి ఆ మంత్రాన్ని జపించి మనం తయారు చేసి ఇచ్చినటువంటి ఆ పసుపు, కుంకుమ, గంధ సింధూరం, రక్త సింధూరాలతోటి ఈ యంత్రానికి గనక పూజ చేసి ఆ రత్నాన్ని ధరించినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం మనకు రావడం అనేది జరుగుతుంది. ఇది మార్కెట్లో మీకు ఉన్నటువంటి ధరల కన్నా కూడా 50% తక్కువకి ఈ యొక్క వస్తువులన్నీ కూడా మీకు మన దగ్గర లభించడం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా మీ సమస్య ప్రకారం దీన్ని ధరించవచ్చు. సమస్య ఏముంది? మనకి ఆర్థికపరమైన సమస్య ఉంది. అది నవరత్నమణుల్లో రత్నధారణాది శుభ విసువర్ణమణి అనేటటువంటిది ఉంటుంది. ఈ విసువర్ణమణిని మనం ధరించాలి. ఈ విసువర్ణమణి కూడా ఇట్లానే చక్కగా ప్యాక్ చేసి సంపూర్ణంగా రావడం జరుగుతుందనమాట. ఈ విసువర్ణమణి కంప్లీట్గా ఇట్లా ప్యాక్ చేసి వస్తుంది. దీన్ని సీల్ ఓపెన్ చేస్తే మనం యూజ్ చేసుకోవడమే. ఈ విసువర్ణమణి చాలా విశేషమైనటువంటిది అనమాట. ఈ విసువర్ణమణి ధారణ చేయడం మూలకంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు మనకి అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇత్యాదిగా ఈ వస్తువులన్నీ కూడా చాలా విశేషమైనటువంటివే. ఈ
58 రకాలైనటువంటి వస్తువులు మన పీఠంలో అందరికీ అందుబాటు ధరల్లో అత్యంత చౌక ధరల్లో అవన్నీ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. ఈ నవరత్నమణుల్లో సమస్యను బట్టి ధరించవచ్చు. నక్షత్రంతో పనిలేదు ఇక్కడ. నక్షత్రంతో ఏ విధమైనటువంటి ఇది లేదు. మనకి వివాహపరమైన సమస్య ఉంది, విరక్తమణి ధరించాలి. లేదు దాంపత్య జీవన విధానంలో సంతానపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, కుటుంబ వాతావరణ రీత్యా ఇబ్బందులు ఉన్నాయి, దానికి రక్తమణి ధరించాలి. వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వ్యాపారపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, వ్యాపారం సక్రమంగా నడవడంలా, ఇటువంటి వాటికి సుజేష్ఠమణి అని చెప్పేసి దొరుకుతుంది, అది ధరించాలి. ఇట్లా మన సమస్యకి అనుగుణంగా ఈ రత్నధారణ మనం చేయొచ్చు. కనుక తప్పనిసరిగా 27 నక్షత్రాల వాళ్ళకి ఈ మణి అనేటటువంటిది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అసలు ఈ మణి ద్వారా ఇవ్వడం అనేటువంటిది జరగదు. ఇది వ్యతిరేకమైన ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదు. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు దీని ద్వారా రావడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. అత్యంత తక్కువ ధరకి మార్కెట్లో దొరికేటటువంటి ధర కన్నా కూడా సగం ధరకే ఇవి మనం మనందరికీ కూడా క్షేమంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో మన పీఠం ద్వారా వీటన్నిటినీ కూడా ఎవరైతే వారు బుక్ చేసుకుంటారో వారికి సంబంధించినటువంటి వారి యొక్క గోత్రం పేర్లతోటి వీటికి పూజ నిర్వహించి ఆ పూజా వీడియోతో సహా మీకు అందరికీ కూడా దీన్ని అందించడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. విశేషమైనటువంటి ఫలితాలు మన జాతకంలో వచ్చేటటువంటి లోపాల నుండి చాలా వరకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పొందండి. శుభం భవతు. మనస్సంకల్పస్తు. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారు, తప్పనిసరిగా. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు కాసం కళ్యాణ్ అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు? నా గురించి, నా మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/1/1993. సమయం అండి? అరౌండ్ 7:45-8. మార్నింగ్ మార్నింగ్. ఏ జిల్లాలో పుట్టారండి? చిత్తూరు అండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పరా. గురుగారు, ఈ మధ్యన ఇది నా మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, శతభిష నక్షత్రం మొదటి పాదం అయింది. నువ్వు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నడుస్తున్నటువంటి స్థితి, లైఫ్ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నావు. నీకు వివాహపరమైనటువంటి సమస్యలు నీ జాతకంలో గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి నీకు సరైనటువంటి స్థిరత్వం కూడా నీ జాతకంలో కనబడటం లేదు. ఇవి రెండింటి రీత్యా వచ్చేటటువంటి ఇబ్బందులు ఈ జాతకంలో గోచరిస్తూ ఉన్నాయి. కనుక వీటికి సంబంధించినంత వరకు కూడా నువ్వు ప్రతి ఆదివారం నాడు సూర్యుడి యొక్క నమస్కారాలు, సూర్య నమస్కారాలు చేయడం మూలకంగా నీకు అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. తదుపరి గోధుమలు నువ్వు నీళ్లలో వదులుతూ ఉండడం మూలకంగా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. 2022 ఫిబ్రవరి 24 తర్వాత నుంచి నీకు చాలా వరకు అనుకూలమైనటువంటి వాతావరణం నీ జాతకంలో వస్తుంది. శుభమస్తు. మనస్సంకల్పస్తు. గురుగారు, దసరా శరణ్ నవరాత్రుల్లో మీరు పీఠం ద్వారా నిర్వహించే కార్యక్రమాల గురించి, వాటి వివరాల గురించి తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మ. ఈ దసరా శరణ్ నవరాత్రుల్లో భాగంగా మన పీఠంలో ప్రతినిత్యం చండీ హోమ కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా కోదాడ దగ్గర హుజూర్నగర్ పట్టణంలో మనం చండీ యాగాన్ని చేస్తూ ఉన్నాం. నవాహ్నిక దీక్షగా 10వ తారీఖున ప్రారంభమై 18వ తారీఖు వరకు కూడా 9 రోజుల పాటు వివిధ రకాలైనటువంటి హోమ కార్యక్రమాలు, చండీ యాగాన్ని మనం హుజూర్నగర్ పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 9 రోజులు కూడా ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, చతుర్థం కుష్మాండకే, పంచమం స్కంధమాత్రేత, అష్టమం కాత్యాయని, సప్తమం కాలరాత్రిచ, అష్టమం మహాగౌరకే, నవమం సిద్ధిధాత్రీచ అని చెప్పేసి దశ మహావిద్యలకు, నవదుర్గలకు 9 మందికి కూడా మనం యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడం జరుగుతూ ఉంది. అత్యంత ఉన్నతమైనటువంటి ఈ దసరా శరన్నవరాత్రుల్లో ప్రారంభం బాలాత్రిపుర సుందరీదేవి యొక్క అలంకారం ధారణ చేసిన రోజున శైలపుత్రి అమ్మవారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యొక్క శైలపుత్రిదేవి యొక్క హోమ కార్యక్రమం చండీ హోమాన్ని నిర్వహిస్తాం. ఇది వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి చాలా విశేషంగా ఉపయోగపడేటటువంటి హవన కార్యక్రమం. 2వ రోజున మనం అమ్మవారి యొక్క సన్నిధిలో
బ్రహ్మచారిణి యొక్క అమ్మవారి యొక్క అలంకారణం, పూజా కార్యక్రమాలు, చండీ హోమాలు నిర్వహిస్తాం. ఈ రోజున వ్యవసాయపరమైనటువంటి సమస్యల గురించి మనం హోమం చేయడం అనేటటువంటి జరుగుతుంది. మూడవ రోజున ఆర్థికపరమైనటువంటి సమస్యల గురించి మనం హోమ కార్యక్రమాలు నిర్వహిస్తాం. నాలుగవ రోజున వృత్తి ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు, సంతానపరమైనటువంటి సమస్యలకు హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఐదవ రోజున మానసికపరమైనటువంటి సమస్యలకు, కుటుంబ వాతావరణ రీత్యా వచ్చేటటువంటి ఇబ్బందులకు, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులకు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఆరవ రోజున ప్రత్యేకంగా సరస్వతి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని మనం చేస్తాం. తదుపరి ఎవరికైతే సరస్వతీ కటాక్ష సిద్ధి కావాలి, చదువులో సక్రమమైనటువంటి స్థితి లేదు పిల్లలకి, వారి మానసిక పరిస్థితి సక్రమంగా లేదు, చదివింది గుర్తుండడం లేదు, ఇటువంటి సమస్యలున్నటువంటి వారందరికీ కూడా సరస్వతి బీజాన్ని బంగారు వర్ణం కలిగినటువంటి బంగారపు ఘంటంతో, అంటే పెన్ అంటారు మనం, మనం తెలుగులో కనుక మనం కలము, ఆంగ్ల భాషలో పెన్ను, ఈ ఘంటం బంగారంతో తయారు చేసినటువంటి ఘంటంతో సరస్వతి లేహ్యాన్ని వారి యొక్క నాలుక మీద బీజాక్షర సహితంగా సరస్వతి బీజాన్ని రాయడం జరుగుతుంది. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దసరా శరన్నవరాత్రుల్లో మనం ఆరవ రోజున సరస్వతీ అమ్మవారి యొక్క అలంకారం రోజున, మూలా నక్షత్రం రోజున సరస్వతీ కటాక్ష సిద్ధి కోసం పిల్లల కోసం ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తదుపరి సప్తమి పూట విశేషంగా దుర్గా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, ధైర్యం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని, ధైర్యంగా ఏ కార్యక్రమమైనా సరే దిగ్విజయం చేసుకోవడం కోసం ఉపయోగపడే విధంగా ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి హవన కార్యక్రమాలు మనం నిర్వహిస్తాం. ఎనిమిదవ రోజున మహాకాళి అమ్మవారి యొక్క హోమ కార్యక్రమాలు, శత్రుభయ నివారణార్థం, తదుపరి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా నమ్మక ద్రోహులు దగ్గరికి రాకుండా ఉండడం కోసం శత్రుభయ నివారణార్థం, శత్రుభయ నివారణ హోమం, మహాకాళి అమ్మవారి యొక్క హోమ కార్యక్రమాలు నిర్వహిస్తాం. తొమ్మిదవ రోజున రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కైంకర్యం, తదుపరి కార్యసిద్ధి హవనం, అది ఎటువంటి కార్యక్రమమైనా సరే సిద్ధింపజేసుకోవడం కోసం కార్యసిద్ధి హవన కార్యక్రమం మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజుల పాటు హుజూర్నగర్ పట్టణంలో ఉండి నవాహ్నీక దీక్షగా మనం మరకత శ్రీచక్రానికి అభిషేక కార్యక్రమాలు, చండీ హోమ కార్యక్రమాలు, చండీ యాగాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనండి. విశేషమైనటువంటి ఫలితాలు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ద్వారా వచ్చినటువంటి అనుకూలమైన ఫలితాలు అందరికీ లభిస్తాయి. శుభం భవతు. మనస్సంకల్ప స్థిరస్థం. గురు నెక్స్ట్ కాల్ అవుతామా? తప్పనిసరిగా అమ్మా. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు ప్రతీష అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 అండి. ఓకే. జూలై ఫస్ట్. ఓకే అండి. సమయం అండి? 7:45 మార్నింగ్ అండి. ఏ జిల్లాలో పుట్టారండి? చిత్తూరు. ఓకే అండి. మీ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య అండి. పెళ్లి విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. మా ప్రత్యూష. చెప్పండి. ఈ అనురాధ నక్షత్రం మీ దరుదా? అనురాధ నక్షత్రమేనా? అవునండి. సరేమ్మా, అనురాధ నక్షత్రం నీకు కుజదోషం వర్తిస్తోంది నీ జాతకంలో. ఈ కుజదోష ప్రభావం చేత వివాహపరమైనటువంటి సమస్యలు కానివ్వండి, వివాహం లేట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంది. ఈ మంగళప్రదమైనటువంటి పూజా కార్యక్రమం రేపు ఉజ్జయిని మహాక్షేత్రంలో మనం చేయబోతూ ఉన్నాం. తప్పనిసరిగా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడం మూలకంగా నీకు అనుకూలమైన వాతావరణం వస్తుంది. కుజుడికి సంబంధించి బంధన పూజా కార్యక్రమాన్ని మనం అక్కడ నిర్వహిస్తాం. ఆ యొక్క బంధన పూజలో పాల్గొనండి, విశేషమైన ఫలితం వస్తుంది. మాంత్రికమణియం దొరుకుతుంది. ఎడమ చేతి మధ్యవేలికి అది ధరించడం మూలకంగా అనుకూలమైన వాతావరణం వస్తుంది. శుభం భవతు. మనస్సంకల్ప స్థిరస్థం. గురుగారు, హోమాలకు యాగాలకు గల తేడా ఏంటి? హోమాలు చేస్తే ఎటువంటి ఫలితాలు పొందవచ్చు అంటారు? తప్పనిసరిగా అమ్మా, ఈ కలియుగంలో మానవుడికి రెండు విధాల ముక్తి పొందేటటువంటి మార్గం ఉంది. అది హవన కార్యక్రమం. ఇంకొక ప్రశ్న వేశారు, హోమానికి యాగానికి కలిగినటువంటి తేడా. హోమం మన కోసం మనం ప్రత్యేకంగా చేసుకునేటటువంటిది, మన ఇంట్లో కానివ్వండి, మన యొక్క సమస్యలు తీరడం కోసం. యాగం కానీ యజ్ఞం కానీ అది ప్రపంచ శాంతి కోసం,
పది మంది బాగు కోసం చేసేటటువంటి కార్యక్రమం యజ్ఞం కానీ యాగం కానీ. హోమం అనేటటువంటిది మన సమస్య, ప్రత్యేకంగా మనకి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, జాతక పరంగా వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, వాటిని నివృత్తి చేసుకోవడం కోసం మనం ప్రత్యేకంగా చేసుకునే కార్యక్రమం హోమం. యాగం ప్రపంచ శాంతి, పది మంది బాగుండాలి, అందరికీ అనుకూలంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, గ్రామం బాగుండాలి అనేటటువంటి చేసేటటువంటిది యజ్ఞం యాగం. ఇవి రెండూ కూడా అవి మన కోసం చేసుకునేది హోమం, అవి రెండింటికి తేడా అది. తదుపరి హోమం చేయడం ఎందుకు అంటే మనకి భగవంతుడికి మధ్య వారధి లాంటి వాడు ఈ అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు ఏ భగవంతుడికైనా సరే, మనం ఒక అరకేజీ పులిహోర చేసామనుకోండి, పులిహోర స్వామివారికి అట్లా నివేదన చూపించేసేసి మనం ప్లేట్లో పెట్టుకొని తినేస్తాం. కానీ అగ్నిహోత్రుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకు సమర్పించేయడం ఏ వస్తువు అయినా సరే, మనదే ఇనుము ఇవ్వండి, బంగారం ఇవ్వండి, లేదా ఏదైనా వస్తువు ఇవ్వండి, ఆయన హరించేసేసి పైకి వెళ్ళి స్వామివారితో చెప్తారట, మనం ఎవరికైతే హోమం చేస్తూ ఉన్నామో ఆ భగవంతుడికి చెప్తారట, ఏమని పలానా వారు పలానా విధంగా పలానా క్షేత్రంలో హోమం చేసుకున్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి హోమం చేస్తే వాళ్ళకి అదే విధమైన ఫలితాలు వాళ్ళకి ఇమ్మని చెప్పేసి అగ్నిహోత్రుడు వెళ్ళి స్వామివారితో చెప్తారట. అది చాలా విశేషం. అట్లా హోమ కార్యక్రమం అనేటటువంటిది చేయడం మూలకంగా మానవుడికి జన్మ సార్థకత కలుగుతుంది. ఏదైనా సాధించడానికి ఈ హోమం అనేటటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈ హోమ కార్యక్రమం ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎట్లయినా సరే పది మందితో కలిసైనా చేసుకోవచ్చు, ప్రత్యేకంగా అయినా చేసుకోవచ్చు, పరోక్షంగా చేసుకోవచ్చు అంటే మన గోత్రనామాల ద్వారా చెప్పించి చేయించుకోవచ్చు, తదుపరి ప్రత్యక్షంగా మనమే పాల్గొని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవచ్చు. ఎట్లా చేసినా కూడా హోమ ఫలితం అనేటటువంటిది ఆ భస్మం ద్వారా మనకు అందుతుంది. అగ్నిహోత్రుడు ఒక పోస్ట్ మ్యాన్ లాంటివాడు, నా దగ్గర ఉత్తరాలని మీ వద్దకు, మీ వద్ద ఉన్నటువంటి ఉత్తరాలను నా వద్దకు ఒక పోస్ట్ మ్యాన్ ఏ విధంగా అయితే అందిస్తాడో అదేవిధంగా అగ్నిహోత్రుడు కూడా మనం ఇచ్చినటువంటి హోమ ద్రవ్యాన్నంతటినీ కూడా పలానా వారు పలానా విధంగా మనస్ఫూర్తిగా మీ అందు శ్రద్ధ కలిగి ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకుని లక్ష్మీ గణపతి హోమం చేశామనుకోండి, స్వామివారి దగ్గరికి చెప్తారట వెళ్ళి, స్వామి లక్ష్మీ గణపతి స్వామివారు పలానా వారు పలానా విధంగా పలానా క్షేత్రంలో వాళ్ళ ఇంట్లో ఇట్లా కార్యక్రమం చేసుకున్నారు, గర్వంతో చేశాడా వాడు అదే విధమైన ఫలితం ఇవ్వండి, వాడు మనస్ఫూర్తిగా చేశాడా వాడికి అదే విధమైన ఫలితం ఇవ్వండి, వాడు ఏదైనా కోరికతో చేశాడా అదే విధమైన ఫలితం ఇవ్వండి అని చెప్పేసి అగ్నిహోత్రుడు ఆ యొక్క లక్ష్మీ గణపతి స్వామివారికి తెలియజేస్తాడు. ఎవరికైతే చివరికి తదుకు ఎవరికైతే హవనం చేస్తామో ఆ భగవంతుడికి వెళ్ళి ఈ అగ్నిహోత్రుడు చెప్పి మనకు అవసరమైనటువంటి దాన్ని బూడిద రూపంలో మనకు శిరస్సును ధారణ చేయడం కోసం మనకు అందిస్తాడు. అత్యంత ఫలప్రదమైనటువంటిది ఈ కలియుగంలో మానవుడి యొక్క జన్మసార్థకత కలిగేటటువంటిది, ఏదైనా సాధించడానికి బాగా ఉపయోగపడేటటువంటిది హోమం. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ యజ్ఞ యాగాది క్రతువుల్లో హోమాల్లో పాల్గొనండి. విశేషమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా మీకు అనుకూలంగా వస్తాయి. శుభం భవతు. మనస్సంకల్ప స్థిరస్థు. చాలా సంతోషం గురుగారు, జ్యోతిర్లింగ యాత్ర గురించి చాలా చక్కగా చెప్పారు, అలాగే మా సివిఆర్ ప్రేక్షకుల సమస్యలకు చాలా చక్కటి పరిష్కారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. చూసారు కదండి, మీకు ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి ఫోన్ నెంబర్లకు కాల్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా సంప్రదించవచ్చు. గురుగారు ప్రతి నెల పాశుపత హోమాలు, జ్యోతిర్లింగ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూజలు హోమాలు చేయించుకోవాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి ఫోన్ నెంబర్లకు కాల్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ జ్యోతిర్లింగ పూజా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.